ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఎగవేసిన ప్రైవేట్ సంస్థలకు కాపలా కాస్తుందన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి. కంపెనీల్లో ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దేశమంతా గుజరాత్ మాఫియా అయిపోయిందని ఆరోపించారు సైద్ రెడ్డి. పట్టభద్రులంతా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. గత 7 సంవత్సరాల బీజేపీ పాలన అందరం కూడా అబ్బా మోడీకి పెళ్ళం పిల్లలు లేరు మొత్తం దేశం కోసం అంకితం చేసి పారేసిండు ఇక మొత్తం దేశం కోసమే పనిచేస్తున్నాను అనుకుని ఎగురుకున్నాం మేము కూడా అప్పుడు 370 అంటే ఓకే అన్నాం అన్ని చేసినాం ఏం చేసినావు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు అన్నావు ఎడిపోయినాయి నీ ఉద్యోగాలు 2 కోట్లు ఏమన్నా నోటిఫికేషన్ లేచినావా ఇచ్చినావా ఇప్పటిదాకా మొత్తం అమ్మటం మొదలుపెట్టినావు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రులు అందరూ అమ్మిన వాటికంటే డబుల్ అమ్మినావు ఇప్పటిదాకా నువ్వు అది కూడా అసలు ఆ అమ్మటం మొదలుపెట్టిందే మీ బీజేపీ ఇప్పుడు ఇక మొత్తం కంటిన్యూ చేసి పారేస్తున్నావు చివరికల్లా నాకు తెలిసి 2 ఏళ్ళలో ఇంక మిగిలినాడు అందరినీ ఒక